నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ప్రియా దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. జ్ఞానము వివేకము కలిగిన వారు తమ జీవితాలకు అవసరమైన వాటిని కలిగి ఉంటారు. బుద్ధిహీనులు తమకు కలిగినదంతా నిష్ఫలమైన వాటిపై ఖర్చు చేస్తారు. ఈ దినాల్లో మనుషులు తేలికగా లభ్యమయ్యే రుణాలను తీసుకొని అవివేకంగా ఖర్చు పెట్టి కష్టాలు పాలవుతూ ఉన్నారు. జ్ఞానవంతంగా సామాన్యమైన జీవన విధానాన్ని అవలంబించే వారి విషయంలో దేవుడు ఆనందిస్తాడు. తమ ఆదాయానికి మించి ఖర్చు చేసి అప్పుల పాలవడం కంటే సామాన్య జీవన విధానం అవలంబించడం మంచిది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. నరణాత శలోం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.